నాకు తెలియని విషయాలు చాలా చెప్పేశారు. బేసిక్ ఏంటంటే దీనికి నాకు ఎట్లా రియాక్ట్ అవ్వాలి అంటే ఒకటి రెండు ఉన్నాయి. ఒకటి, అంత మంచి వ్యక్తి నా తండ్రి అవటం, ఇప్పుడు ఆయన లేకపోవటం అది బాధగా, అంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్. ది సేమ్ టైం అంత మంచి వ్యక్తికి నేను కొడుకుగా పుట్టడం నిజంగా నా అదృష్టం. 30 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఇంత టైంకి కూడా ఇంకా ఇక్కడ కూర్చొని మీరు వింటాం కానీ ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్, ఎందుకంటే నాకు తెలిసి ఎట్లా ఉంటుందనేది. బట్ స్టిల్ మీరు ఆయన మీద ప్రేమతో ఇంతసేపు ఉండి ఇంతమంది ఆయన చెప్పే విషయాలన్నీ వాళ్ళ పాత ఫ్రెండ్స్ కానీ అందరూ చెప్పేసి ఇంతమంది ఓపికగా వింటున్నారంటే ఆయన మీద ఉన్న గౌరవం, అంటే అట్లాంటి వ్యక్తి అనమాట ఆయన. నిజంగా కొన్ని చెప్పే విషయాలు నాకు తెలియదు, బికాస్ నేను మా నాన్నగారు చనిపోయేటప్పుడు ఆమె 8 ఇయర్స్ ఓల్డ్, 8-9 ఇయర్స్ ఓల్డ్, చాలా చిన్న, నాకు తెలియదు ఏం అసలు కొన్ని కొన్ని, అసలు ఇప్పుడు కొన్ని తెలుస్తున్నాయి. నిజంగా ఈ విషయాలను రామారావు గారు వచ్చి బుక్ రాసిన అన్నప్పుడు అంటే నాకు తెలియని విషయాలు చాలా డెఫినెట్గా దాంట్లో తెలుసుకోవచ్చు, ఎందుకంటే మా నాన్నగారి గురించి చాలా వాళ్ళ ఫ్రెండ్స్ని చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు, నాన్న ఇట్లా ఇంత మంచి యాక్టర్ ఇదని మొత్తం. ఆ బుక్లో చదవాలని నిన్న నైటే నాకు బుక్ తీసుకొచ్చాను, ఇంకా సగమే చదివాను, డెఫినెట్గా ఇంకా తప్పకుండా, ఎందుకంటే చాలా తెలుసుకోవాలి ఉన్నాయి దాంట్లో ప్లస్. కానీ ఈ ఒక బుక్ మా నాన్నగారు ఎన్ని హిస్టరీ అన్నీ తీసుకొచ్చి ఒక బుక్లో పెట్టి ఇచ్చినందుకు దానికి అది ఎట్లా మీకు థ్యాంక్స్ చెప్పాలి తెలియదు, బికాస్ దానికి వెళ్ళగట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అందుకని ఆయన దగ్గర అన్నాను. అంటే ఐ కాంట్ మనీ కూడా నేను లెక్కలే నా బుక్ తీసాను, లిమిట్ లేదు. మనం ఇంకోటి ఏంటంటే చాలామంది ఇన్స్పైర్ చేశారు నా ఫాదర్, కానీ ఆయన చాలా మంచి యాక్టర్ ఇది అంటూ ఉండేవాళ్ళు, కానీ నాకు తెలిసేది కాదు, నాకు తెలియదు కూడా, బికాస్ తను డ్రామాలో చాలా మంచి యాక్టర్, చాలా బాగా యాక్ట్ చేస్తారు ఇది అని చెప్తూ ఉండేవాళ్ళు. డైరెక్షన్లో కూడా ఆన్ సెట్స్ అసలు అంటే ఒక ఇన్సిడెన్స్ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ప్రతిఘటన అనే సినిమాలో వేలుగారు చేసే సీన్ని ఆయన చెప్తే ఆయన సరిగ్గా చేయబోతుంది, దీన్ని ఒకసారి చేసి చూపించాడు మామూలు, ఇట్స్ పబ్లిక్ ఆన్ పబ్లిక్లో రోడ్లో పక్కన ఆల్మోస్ట్ ఒక 200-300 మంది జనం ఉన్నారు. మొత్తం షార్ట్ చేయగానే మొత్తం అందరూ క్లాప్స్ కొట్టేశారండి మొత్తం. దాంతో మళ్ళీ వేలుగారు వెళ్ళి, నేను చేయలేను కృష్ణ నీలాగా, నా వల్ల ఇప్పుడు నేను చేస్తే అందరు నవ్వుతారు, ఎట్లా అంటే లేదన్నా మీరు చేయండి మీ స్టైల్ మీరు చేయండి అని. అంటే అంత మంచి ఆర్టిస్ట్ అన్నారు, కానీ నేను ఎప్పుడు అంటే నేను చూడలేదు, నాకు చూడటానికి అవకాశం వచ్చింది మీ సినిమాలో అర్ధరాత్రి స్వతంత్రంలో. అంటే నేను సినిమా యాక్టర్ అవ్వాలి అనుకున్న తర్వాత, అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక ఇన్స్పైర్ ఉంటారు, ఒక ఆర్టిస్ట్ ఇన్స్పైర్ ఉంటారు, ఈ ఆర్టిస్ట్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను ఇట్లా చేయాలని. బట్ స్టిల్ నౌ ఇన్ మై ఫోన్ ఆ క్లిప్ ఉంది, ఇంకా ఆ పాట, జైల్లో ఉన్న డైలాగ్స్ అది చూసిన తర్వాత నేను అసలు ఇట్లా చేయగలనా, అంటే అంత ఇంటెన్సిటీ ఉంది దాంట్లో, అంతగా నా రీచ్ అవుతే డెఫినెట్ ఐల్ బి టాప్ యాక్టర్ నో డౌట్. కానీ ఇప్పటికీ నేను ఇంకా రీచ్ అవ్వలేదు, బికాస్ ఇంటెన్సిటీ నేను డైలీ అప్పుడు ప్రతి ఎవ్రీ వీక్ నేను చూస్తూ ఉంటాను, ఇంత ఇంటెన్సిటీ నాకు రావట్లేదు ఎందుకని అని. పర్ఫార్మెన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అప్పుడు అర్థమైంది ఎందుకు ఇంత అంతమంది చెప్తున్నారు తను అంత మంచి ఆర్టిస్టు అంత మంచి డైరెక్టర్. సినిమాలు చూసాం కానీ బట్ అంత డెప్త్ ఉన్నది చాలా తక్కువ అనమాట. అట్లాంటి వ్యక్తికి నేను కొడుగ్గా పుట్టడం నిజంగా నా జన్మ జన్మలో అదృష్టం. అది నేను ఎంత రీచ్ అవుతాను నేను తెలియదు కానీ, బట్ స్టిల్ ఏ రోజుకైనా ఐఎమ్ ది సన్ ఆఫ్ టి కృష్ణ. నాన్నగారు మీ ప్రేమతో మీరందరూ వచ్చి మీ ఎక్స్పీరియన్స్ అందరూ తెలుసు, మీరందరూ చెప్పి తెలియని విషయాలను కొన్ని చెప్పి చాలా ఆనందంగా ఉంది తెలుసుకున్నందుకు. అట్ ది సేమ్ టైం నాన్నగారు బుక్ నాన్నగారు లేరు అని మళ్ళీ ఇంకోసారి అనుకోవటం అది కొంచెం బాగా, బట్ స్టిల్ ఇట్స్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నాన్నగారు ఇప్పుడు మాత్రమే ఉన్నారని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇంకోటి ఈ బుక్ ఒకటి నాన్నగారు బాగా ఇష్టమైన డైరెక్టర్ దాసరి గారి చేతుల మీద రిలీజ్ అవటం ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ దాసరి గారు, అందుకే లేరు ఆయన నిలిపారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ రామారావు గారు, ఒకసారి వస్తారా? థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు దీంతో డబ్బులతో ఇచ్చిన రుణం తీర్చుకోలేను, థ్యాంక్ యూ సో, బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఎ గ్రేట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. నాకు ఏం చేయను, నేను మీ దగ్గర ఒక 100 బుక్స్ తీసుకుంటాను,
It's not for value, that's for a velayatle. Thank you so much.